హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరికి కూడా ఒక అద్భుతమైన అవకాశం అండి. మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ నుంచి మీ అందరికి కూడా ఈ బుక్ అనేది అందుబాటులోకి రావడం జరిగిందండి. సో దీని కాస్ట్ కేవలం 49 రూపీస్ అండి. తెలంగాణ రాష్ట్రము, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పథకాలకు సంబంధించి 2014 అంటే తెలంగాణ స్టేట్ ఏర్పడినప్పటి నుంచి టిల్ టుడే ఈ రోజు వరకు కంప్లీట్గా దాదాపు 100 రకాల పథకాలు విధానాలన్నీ కూడా మనము ఈ బుక్ రూపంలో అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మన యాప్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుందండి. కేవలం 49 రూపీస్కే ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది. సో మీ అందరి కోసం ప్రత్యేకంగా నేను ఇక్కడ వీడియో మీ అందరి కోసం దీనికోసం సంబంధించి ప్రత్యేకంగా నోట్స్ను తయారు చేయడం జరిగింది. ఈవెన్ 2023-24 ఈ సంవత్సరం బడ్జెట్తో కలిపి కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో మీ అందరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 2023-24 సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలను కేంద్ర ప్రభుత్వం 257 రూపాయలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్తగా ఎంతకు పెంచనుంది. చూడండి, 2023-24 బడ్జెట్ ఇక్కడ భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము 257 రూపాయలు అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దినసరి కూలీగా ఇవ్వడం జరుగుతుందండి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క అమౌంట్ అనేది 257 రూపాయలండి. సో దాన్ని 257 రూపాయల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎంతకు పెంచడం జరిగిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఎంతకు పెంచడం జరిగింది అంటే 272 రూపాయలకు పెంచడం జరిగింది. ఓకేనా? సో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది వాస్తవానికి 2005లో దీనిపైన చట్టం తీసుకొని రావడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి ఎవరు అంటే మన్మోహన్ సింగ్. ఓకేనా? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దీన్ని చట్టం తీసుకొని రావడం జరిగిందండి. సో 2006 నుంచి ఇది అమలులోకి రావడం జరిగిందండి. సో ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. సో ప్రస్తుతము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కేవలం 257 రూపాయలు మాత్రమే ఇస్తుందండి ఈ పథకంలో భాగంగా. ప్రతి రాష్ట్రంలో కూడా చూడండి, కనీసం 100 రోజుల పనిని కల్పించాలండి, కనీసం 100 రోజుల పనిని కల్పించాలి. సో ఈ అమౌంట్ అనేది 257 రూపాయల నుంచి 272 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే చూడండి, 1 April 2023 నుంచి ఇది అమల్లోకి రానుందండి. సో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా అత్యధికంగా ఏ రాష్ట్రము ఇక్కడ దినసరి కూలీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ రాష్ట్రము అంటే హర్యానా అని గుర్తుపెట్టుకోండి. హర్యానా స్టేటు అత్యధికంగా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? చూడండి, మీ అందరికీ న్యూస్లో ఉంది, చాలా నేషనల్ ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూగా మారింది. ఇక్కడ రాహుల్ గాంధీ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోవడం జరిగిందండి. సో దీన్ని అఫీషియల్గా లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రకటించడం జరిగిందండి. అఫీషియల్ ఇక్కడ నోట్ కూడా రావడం జరిగింది. సో ఆయనే ఒక ఇంటి పేరుని ఆయన కాంట్రవర్సీగా చేయడం జరిగిందండి. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానివల్ల ఆయనకు కోర్టు అనేది 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. సో ఈ విధంగా ఒకవేళ ఏ పర్సన్ అయినా సరే 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కనుక కోర్టుకు శిక్షకు గురైతే అతడు తన లోక్సభ సభ్యత్వం కానీ రాజ్యసభ సభ్యత్వం కానీ విధాన సర్పరిషత్ సంబంధిత సభ్యత్వాన్ని కోల్పోవడం జరుగుతుందండి. ఒక వ్యక్తి 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవిస్తే కనుక, 2 సంవత్సరాల పై జైలు శిక్ష కనుక పడింది అనుకోండి, అతని సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా లోక్సభ సభ్యత్వాన్ని రాహుల్ గాంధీ కోల్పోవడం జరిగింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరుగుతుందండి. ఓకేనా? దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. మరి ఈ విధంగా కనుక ఒక వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కనుక శిక్ష కనుక శిక్షాకాలం పూర్తయిన తర్వాత మరొక 6 సంవత్సరాల వరకు ఎలాంటి పార్లమెంట్ కానీ అసెంబ్లీస్లో కానీ పోయడానికి ఇక్కడ పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఓకేనా? ఎలాంటి పోటీ చేయడానికి అవకాశం ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఆయన ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే వయనాడ్. మరి వయనాడ్ ఎక్కడ ఉంటుంది అంటే కేరళ రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా? కేరళ రాష్ట్రంలో వయనాడ్ అనేది కేరళ రాష్ట్రంలో ఉంటుందండి, నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ రాష్ట్ర అసెంబ్లీ తమ రాష్ట్రంలోని దళిత క్రైస్తవులకు సంబంధించి ఎస్సీలుగా బోయలుగా వాల్మీకులని, చూడండి, ఏ రాష్ట్ర అసెంబ్లీ తమ రాష్ట్రంలోని దళిత క్రైస్తవులను ఎస్సీలుగా బోయలు వాల్మీకిలను ఎస్టీల జాబితాలో గుర్తించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. మరి ఏ రాష్ట్రం అంటే గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్. చూడండి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనేది దళిత క్రైస్తవులను ఎస్సీలుగా
బోయలు అదేవిధంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ తీర్మానం పంపించడం జరిగిందండి. మీకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎస్సీ కమిషన్ సంబంధించి ఆర్టికల్, ఎస్సీ కమిషన్ ఆర్టికల్ ఆర్టికల్ 338, నెక్స్ట్ ఎస్టీ కమిషన్ ఆర్టికల్ ఆర్టికల్ 338 క్లాజ్ ఏ గుర్తుపెట్టుకోండి, 338 క్లాజ్ ఏ గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ April 7, 2023 నుంచి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది చూడండి. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే చూడండి, కజకిస్తాన్ అస్థాన్, అంటే అస్థానా అనే నగరము కజకిస్తాన్లో ఉంటుంది, అక్కడ జరగబోతుందండి. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరగబోతుంది అంటే అస్థానా కజకిస్తాన్లో జరగబోతుంది. ఓకేనా? సో ఒక వ్యక్తి గ్రాండ్ మాస్టర్ కావాలంటే, ఓకేనా, గ్రాండ్ మాస్టర్ కావాలంటే, గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే అతనికి ఎన్ని పాయింట్స్ రావాలి, ఓకేనా, అతనికి ఎన్ని పాయింట్స్ రావాలి తెలిస్తే కనుక ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు చూడండి. ప్రపంచ వాతావరణ దినోత్సవం, శాస్త్ర దినోత్సవం అంటే వరల్డ్ మెట్రోలాజికల్ డే, వరల్డ్ మెట్రోలాజికల్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే చూడండి, March 23 వరల్డ్ మెట్రోలాజికల్ డే. చూడండి, ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం March 23 జరుపుకుంటామండి. మరి చూడండి, March 20 స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అండి. పిచ్చుకలు, స్పారోస్ అంటాము, పిచ్చుకల దినోత్సవం, పిచ్చుకల దినోత్సవం. నెక్స్ట్ March 21 ఏంటంటే ప్రపంచ అటవీ దినోత్సవం, అటవీ దినోత్సవం, ఓకేనా, అటవీ దినోత్సవం, ఫారెస్ట్, వరల్డ్ ఫారెస్ట్ డే. చూడండి, జాతీయ అటవీ విధానం ఎప్పుడు అంటే, అటవీ విధానం అనేది 1952 చేయడం జరిగింది. దీని ప్రకారము భూ విస్తీర్ణంలో అటవీ శాతం ఎంత ఉండాలంటే 33% ఫారెస్ట్ కవరేజ్ ఉండాలండి. 33% ఫారెస్ట్ కవర్ ఉంటే ఆటోమేటిక్గా సమృద్ధిగా వర్షాలు పడతాయండి, క్లైమేట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ March 22 స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ వాటర్ డే అంటే నీటి దినోత్సవం, ఓకేనా, వరల్డ్ వాటర్ డే అంటే నీటి దినోత్సవం, ఓకేనా, నీటి దినోత్సవం గుర్తుపెట్టుకోండి. సో వాటికి సంబంధించిన స్కీమ్స్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ సారీ థీమ్స్ ఇక్కడ చూద్దామండి. చూడండి, వరల్డ్ స్పారో డే అంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే ఐ లవ్ స్పారోస్. నెక్స్ట్ వరల్డ్ ఫారెస్ట్ డే అంటే ప్రపంచ అటవీ దినోత్సవం థీమ్ ఫారెస్ట్ అండ్ హెల్త్. వాటర్ డే అంటే చూడండి నీటి దినోత్సవం, వాటర్ డే, నీటి దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే యాక్సలరేటింగ్ చేంజ్. వరల్డ్ మెట్రోలాజికల్ డే థీమ్ 2023 ది ఫ్యూచర్ ఆఫ్ వెదర్ క్లైమేట్ అండ్ వాటర్ అక్రాస్ జనరేషన్స్, ది ఫ్యూచర్ ఆఫ్ వెదర్ క్లైమేట్ అండ్ వాటర్ అక్రాస్ జనరేషన్స్. నెక్స్ట్ ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు చూడండి. క్షయవ్యాధి అంటే టీబీ అండి, ఓకేనా, ప్రపంచ క్షయవ్యాధి నివారణ అంటే టీబీ, ఎరడికేషన్ ఆఫ్ టీబీ అండి. క్షయవ్యాధికి సంబంధించి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే చూడండి, March 24 అండి, ఓకేనా, March 24. టీబీ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అండి, మైకోబ్యాక్టీరియం ట్యూబెరోకోలోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల టీబీ వ్యాధి రావడం జరుగుతుందండి, ఓకేనా. దానికి సంబంధించి టీబీ డే ఎప్పుడు అంటే March 24. చూడండి, టీబీ డే థీమ్ ఏంటంటే We can end TB అనేది దీనికి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబెరోకోలోసిస్ ఎక్కడ ఉంటుంది అంటే చెన్నైలో ఉంటుందండి, ఓకేనా, అంటే జాతీయ టీబీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంటుంది అంటే చెన్నైలో ఉంటుందండి. సో కేంద్ర ప్రభుత్వం అనేది టీబీని పూర్తిగా భారతదేశంలో అరికట్టాలని కొత్తగా ఒక స్కీమ్ తీసుకొని రావడం జరిగిందండి, కొత్త ఒక కార్యక్రమాన్ని, దాని పేరే టీబీ ముక్త్ భారత్ బై 2025. అంటే 2025 సంవత్సరం నాటికి భారతదేశంలో టీబీని అంతం చేయాలని తీసుకొచ్చిన కార్యక్రమం టీబీ ముక్త్ భారత్, ఓకేనా, టీబీ ముక్త్ భారత్ ఎప్పటి నుంచి అంటే 2025 నాటికి, 2025 నాటికి భారతదేశంలో టీబీ పూర్తిగా అరికట్టాలని 2025ని తీసుకొని అంటే టార్గెట్ ఇయర్గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆసియా హాకీ సమాఖ్య అంటే ఏషియన్ హాకీ ఫెడరేషన్ అండి, ఉత్తమ వర్ధమాన మహిళా క్రీడాకారిణి అవార్డు పొందిన క్రీడాకారిణి ఎవరు? ఉత్తమ వర్ధమాన మహిళా క్రీడాకారిణి, బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్, ఓకేనా, వర్ధమాన క్రీడాకారిణి అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే సలీమా టెట్కి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉంది సవితా పూనియా ఎవరంటే ఈమె హాకీ ప్లేయర్ అండి, ఈమె కెప్టెన్గా పనిచేస్తుందండి. రాణి రాంపాల్ ఈమె కూడా గతంలో కెప్టెన్గా పనిచేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో మహిళా హాకీ ప్లేయర్లలో, భారతదేశ మహిళా హాకీ ప్లేయర్లలో ఒక మహిళకు పేరు మీదుగా హాకీ స్టేడియానికి పేరు పెట్టింది ఎవరి పేరు మీద అంటే రాణి రాంపాల్ అండి. ఇది యూపీలోని
కానీ యూపీలోని రాయ్ బరేలీ కదా, రూపీ లేని రాయ్ బరేలీ బరేలీ అనే ఒక ప్రదేశంలో ఒక స్టేడియం పేరు రాణి రాంపాల్ స్టేడియంగా పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ హర్మన్ ప్రీత్ కౌర్ ఎవరంటే మీ క్రికెటర్ అండి. ఇండియాకి సంబంధించి ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరంటే హర్మన్ ప్రీత్ కౌర్. నెక్స్ట్ చూడండి, పురుషుల అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రీడాకారుడుగా ఎవరు 197 మ్యాచ్లతో రికార్డు సాధించాడు? చూడండి, మెన్స్కి సంబంధించి మెన్స్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ హిస్టరీలో ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడింది ఎవరు అంటే క్రిస్టియానో రొనాల్డో. ఈయన ఎన్ని మ్యాచ్లు ఆడడం జరిగిందంటే చూడండి 197 మ్యాచెస్. ఓకేనా, 197 మ్యాచెస్. సరే, ఎవరి రికార్డు బ్రేక్ చేయడం జరిగిందంటే బెడల్ ఆల్ మతావా ఈయన రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. ఈయన 196 మ్యాచ్లు ఆడడం జరిగిందండి. ఓకే, నేను రికార్డు క్రిస్టియానో రొనాల్డో బ్రేక్ చేయడం జరిగింది. సో మెస్సీ మీ అందరికీ తెలుసు అండి. క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ ప్లేయర్ అండి, మెస్సీ అర్జెంటీనా ప్లేయర్ అండి. సునీల్ ఛేత్రి ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్ అండి. ఓకేనా, ఇండియన్ ఫుట్బాల్ టీము కెప్టెన్ ఎవరంటే సునీల్ ఛేత్రి, చాలా చాలా ఫేమస్ ప్లేయర్. నెక్స్ట్ చూడండి, దేశంలోనే అత్యంత వేగంగా 500 నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన టెలికాం సంస్థ ఏది? చూడండి, భారతదేశంలో అత్యంత వేగంగా 500 నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన టెలికాం సంస్థ ఏదంటే ఎయిర్టెల్. ఓకేనా, సో అత్యంత వేగంగా 500 నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన సంస్థ ఏంటంటే ఎయిర్టెల్ అండి. వాస్తవానికి ఇండియాలో 2022లో, ఓకేనా, ఇండియాలో 2022లో 5G సేవలు మొదటిసారిగా ప్రారంభమైనాయండి. సో 5G సేవలు మొదటిసారిగా ప్రారంభించింది ఎవరు అంటే భారతీయ ఎయిర్టెల్ అండి. ఓకేనా, ఎయిర్టెల్ సంస్థనే మొదటిసారిగా 5G సేవలు ప్రారంభించడం జరిగింది. సో చూడండి, 5G నెట్వర్క్ సంబంధించి ఎయిర్టెల్ తర్వాత హయ్యెస్ట్ ఎవరు అంటే 400+ నగరాల్లో జియో ఉందండి. 400+ నగరాల్లో జియో సెకండ్ ప్లేస్లో ఉంది జరిగిందండి. ఫస్ట్ ప్లేస్ ఎయిర్టెల్. నెక్స్ట్ ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము WPL అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సంబంధించి, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది 26 మార్చ్ రోజు ఫినిష్ కావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మొత్తం 5 జట్లు పాల్గొనడం జరిగింది. ఈ ఫైవ్ టీమ్స్ అనేది కూడా మొత్తం పూర్తిగా భారతదేశ ఫ్రాంచైజీలకు సంబంధించిన టీమ్స్ అండి. సో ఈ 5 జట్లు అనేది రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఒక జట్టు మరొక జట్టుతో 2 మ్యాచ్లు చొప్పున ఆడడం జరుగుతుందండి. ఫైనల్కి చేరుకున్న జట్లు ఏంటంటే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండి. మరి గెలిచిన జట్టు ఏంటంటే ఇనాగ్రల్ టోర్నమెంట్ గెలిచింది ముంబై ఇండియన్స్. ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పనిచేస్తుంది ఎవరు అంటే హర్మన్ ప్రీత్ కౌర్ అండి. ఈమె ఇక్కడ ఇండియన్ సంబంధించి ఉమెన్స్ టీమ్ కెప్టెన్గా కూడా ఆమెనే పనిచేస్తుందండి. అదే ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి కెప్టెన్ ఎవరంటే మెగ్ లానింగ్. ఈమె ఆస్ట్రేలియా దేశానికి చెందిన క్రికెటర్ అండి. ఈమె ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్గా ఉండడం జరిగింది. సో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. కప్పును గెలవడం జరిగిందండి. ఇనాగ్రల్ టోర్నమెంట్ మొత్తం 5 జట్లు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో భారతదేశంలోనే పూర్తిగా ఈ టోర్నమెంట్ జరిగిందండి. ఓకేనా, దానికి సంబంధించి ఇక్కడ మనము ఇన్ఫర్మేషన్ చూద్దాము. చూడండి, WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్గా నిలిచిన జట్టు ఎవరు అంటున్నామండి? ముంబై ఇండియన్స్. మొత్తం 5 జట్లు ఇక్కడ 4 జట్లు ఇవ్వడం జరిగిందండి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్. చూడండి, ఎవరిపైన గెలిచిందండి ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్? రన్నర్ ఎవరు అంటే ఢిల్లీ క్యాపిటల్స్. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అదేవిధంగా గుజరాత్ జైన్స్. ఓకేనా, సో ఇక్కడ 4 జట్లు ఇవ్వడం జరిగిందండి. మీ కామెంట్లో 5th టీమ్ ఏదైతే ఉంటుందో 5th టీమ్ ఇది తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి 5th టీమ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగిందంటే తేదీ March 4th నుంచి 26th వరకు జరిగిందండి. పాల్గొన్న జట్లు ఎన్నంటున్నాము? 5. మ్యాచ్ల సంఖ్య 22 మ్యాచ్లు అయినాయండి. చూడండి, ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ హేలీ మాథ్యూస్, ఈమె ముంబై ఇండియన్స్ తరఫున ఆడడం జరిగిందండి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. నెక్స్ట్ చూడండి, మోస్ట్ రన్స్ అంటే ఎక్కువ పరులు, మెగ్ లానింగ్ 345 రన్స్ అండి. ఢిల్లీ క్యాపిటల్ సంబంధించిన ప్లేయర్ అండ్ కెప్టెన్ అండి. ఈమెకు ఆరెంజ్ క్యాప్ రావడం జరిగింది. అంటే మోస్ట్ రన్స్ ఎవరికైతే ఎక్కువ పరుగులు ఎవరైతే చేస్తారో, మోస్ట్ రన్స్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ని ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ మోస్ట్ వికెట్స్ హేలీ మాథ్యూస్. చూడండి, ఇక్కడ హేలీ మాథ్యూస్కి 2 అవార్డ్స్ అండి. ఒకటి ఏంటి? ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. ఇంకొకటి ఏంటి? మోస్ట్ వికెట్స్ ఎవరికి రావడం జరిగింది? హేలీ మాథ్యూస్, ఆమె ముంబై ఇండియన్స్ సంబంధించిన ప్లేయర్ అండి. మొత్తం 16 వికెట్లు సాధించడం జరిగింది. పర్పుల్ క్యాప్ ఆమె పొందడం జరిగింది. పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్కి ఇచ్చే ఇక్కడ క్యాప్ ఏంటంటే పర్పుల్ క్యాప్ అండి. నెక్స్ట్ బెస్ట్ బౌలింగ్ ఎవరికి రావడం జరిగిందంటే మారిజానే కప్. సో 5 ఫర్ 15 ఇక్కడ గుజరాత్ జైంట్స్ ప్లేయర్ అండి. నెక్స్ట్ మోస్ట్ సిక్సర్స్
అంటే ఎక్కువ సిక్స్ సాధించింది షఫాలి వర్మ, ఈమె 16 సిక్స్లు సాధించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, షఫాలి వర్మ ఈమె ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి ప్లేయర్ అండి. నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్ ఏదంటే సోఫీ డెవైన్, ఈమె 99 పరుగులు, అంటే ఒక మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ చేసింది ఎవరంటే సోఫీ డెవైన్. అంటే ఈ టోర్నమెంట్లో ఎవరు కూడా 100 పరుగులు ప్లస్ ఎవరు చేయలేకపోయారు, అంటే ఒక సెంచరీ కూడా రాలేదు ఈమె ఆర్సీబీకి సంబంధించిన ప్లేయర్ అండి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్ చూడండి, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ 2023 అనేది ఇండియాలో జరిగిందండి, ఇది ఫినిష్ కావడం జరిగింది. ఈ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో చూడండి 65 దేశాలకు సంబంధించిన 300 పైసలకు ప్లేయర్స్ రావడం జరిగిందండి, పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా ఓవరాల్ ఛాంపియన్గా ఇక్కడ ఇండియా టీము గెలవడం జరిగింది. భారతదేశానికి మొత్తం 4 స్వర్ణాలు రావడం జరిగింది, మొత్తం పథకాల సంఖ్య కూడా 4 అండి, మొత్తం 4 స్వర్ణాలు రావడం జరిగింది, 4 ప్లేయర్స్కి రావడం జరిగింది. ఇండియా ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో రష్యా నిలవడం జరిగింది. అదేవిధంగా ఈ టోర్నమెంట్కి సంబంధించిన సమాచారం మనం ఇప్పుడు చూద్దామండి. చూడండి ఎక్కడ జరిగింది ఈ టోర్నమెంట్ అంటే కేడీ జాదవ్ ఇండోర్ హాల్, ఇది ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీ అండి. కేడీ జాదవ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది 1952లో ఈయన ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించడం జరిగిందండి. ఓకేనా, ఈయన ఒలింపిక్స్లో కాంస్యం పథకం సాధించడం జరిగింది. వరల్డ్ బాక్సింగ్ ప్లేయర్ అండి, చాలా ఫేమస్ ప్లేయర్ ఆయన. సో ఇండియా సంబంధించి ఫస్ట్ టైం బాక్సింగ్లో ఒక పర్సన్ ఒక మెడల్ సాధించారు అంటే ఆయన ఎవరు అంటే కేడీ జాదవ్. నెక్స్ట్ చూడండి, March 15th to 26th ఈ టోర్నమెంట్ జరిగింది. 65 దేశాల నుంచి 324 మంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రపంచ బాక్సింగ్ అసోసియేషన్ అంటే వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ 1962లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే పనామా సిటీ. ఈ పనామా సిటీ అనేది పనామా దేశంలో ఉంటుంది. ఓకేనా, పనామా క్యాపిటల్ పనామా సిటీ. చూడండి టాప్ 5 కంట్రీస్ ఇస్తున్నాం ఇక్కడ చూడండి. ఇండియా ఫస్ట్ ప్లేస్ అండి. నెక్స్ట్ చైనా చూడండి, ఎస్. సో ఇక్కడ చైనా అనేది సెకండ్ ప్లేస్, ఇండియా ఫస్ట్ ప్లేస్, రష్యా థర్డ్ ప్లేస్, ఇటలీ, బ్రెజిల్ అండ్ మొరాకో నెక్స్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. చూడండి గోల్డ్స్, ఎప్పుడైనా సరే గోల్డ్ ఏ కంట్రీ అయితే స్వర్ణ పథకాలు ఎక్కువ సాధిస్తుందో ఆ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. అది గోల్డ్ మెడల్స్ ఇండియాకి 4 రావడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ చూద్దామండి. చూడండి ఇండియాకి సంబంధించి గోల్డ్ మెడల్స్ సాధించిన ప్లేయర్స్ చూడండి, నీతూ గంగాస్, ఈమె మినిమం వెయిట్ కేటగిరీ, సో ఈమె ఇండియా. నికాస్ జరీన్, సో మీ ఆమెకు తెలుసండి, ఈమె తెలంగాణ స్టేట్ అండి. 2022లో ఛాంపియన్ కూడా ఈమెనేనండి, 2022 ఛాంపియన్. ఓకేనా, 2022 ఛాంపియన్ కూడా ఎవరంటే నికాస్ జరీన్. నెక్స్ట్ ఈమె 2022లో కామన్వెల్త్లో స్వర్ణం సాధించడం జరిగిందండి. కామన్వెల్త్ స్వర్ణం సాధించడం జరిగింది. నెక్స్ట్ లవ్లీనా బర్గోహైన్, ఈమె కూడా మనకు ఐడియా ఉంటుందండి. ఓకేనా, టోక్యో ఒలింపిక్స్ 2020లో ఈమె రజత పథకం సాధించడం జరిగిందండి. రజత పథకం సాధించడం జరిగింది. నెక్స్ట్ స్వాటీ బోరా లేదా స్వీటీ బోరా అంటారు, ఈమె కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఇదంతా స్క్రీన్ షాట్ తీసి కనుక మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చూడండి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో గ్రేవిన్ మ్యాక్స్లో మ్యూజియం ఏర్పాటు చేసిన బ్రిటన్ రాజు చార్లెస్ III మైనర్ విగ్రహం. చూడండి ఇక్కడ గ్రేవిన్ మ్యాక్స్ మ్యూజియం ఎక్కడ ఉంటుందంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంటుందండి. గ్రేవిన్ మ్యాక్స్ మ్యూజియం ఎక్కడ ఉంటుందని అడిగే అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ చూడండి బ్రిటన్ రాజు చార్లెస్ III విగ్రహం, అదేవిధంగా ఆయన తల్లి ఎలిజబెత్ VI ఆమె విగ్రహం కూడా ఉండడం జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్యారిస్లోని గ్రేవిన్ మ్యాక్స్లో వీళ్ళ మైనపు విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఇండియాలో G20కి సంబంధించిన సమావేశాలు చాలా ఇండియాలో జరుగుతున్నాయండి. G20 ప్రెసిడెంట్షిప్ అనేది ప్రస్తుతం ఇండియా ఉందండి. ఇండియాలో G20 సమావేశాలు జరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చూడండి ఇక్కడ G20 పర్యావరణ సుస్థిరత కార్యబృందం, అంటే G20కి సంబంధించి పర్యావరణ ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ సమ్మిట్ అనేది గాంధీనగర్లో జరగబోతుంది. దానికి సంబంధించిన పిక్ అండి ఇక్కడ చూడండి, గుజరాత్ రాజధాని గాంధీనగర్లో శుక్రవారం. ఇక చూడండి G20 పర్యావరణ సుస్థిర కార్యక్రమం సమావేశం సందర్భంగా శాకాహారంపై ప్రచారం కల్పించడం కోసం చూడండి ఇక్కడ ప్రత్యేక ఆకులతో ప్రత్యేకంగా దుస్తులు ధరించిన పెటా కార్యకర్తలు. మీకు గనక పెటా అబ్రివేషన్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా, ఇది ఒక యానిమల్స్కి సంబంధించి వాటిని ప్రొటెక్ట్ చేసే సంస్థ, వారి కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి
ఇక్కడ యాప్సా చట్టం గురించి ఇవ్వడం జరిగిందండి. యాప్సా చట్టం అంటే ఇక్కడ సాయుధ బలగాలకు సంబంధించి కలోలిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికులకు, చూడండి కలోలిత ప్రాంతాల్లో అంటే డిస్టర్బెన్సెస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో దాంట్లో హోంశాఖకి సంబంధించి దళాలకి యాప్సా చట్టం ద్వారా సంపూర్ణ అధికారాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ కలిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంతర సంఘటనలు జరిగినా కానీ ఇక్కడ ఫర్దర్ యాక్షన్ తీసుకునే రైట్స్ కూడా వాళ్ళకు ఉంటుందండి. సో దీన్ని మరొక 6 నెలల పాటు, ఓకేనా, మరొక 6 నెలల పాటు పొడిగించడం జరిగిందండి. మరి ఏ రాష్ట్రాల్లో పొడిగించారు అంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్లో యాప్సా చట్టంని పొడిగించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం లోగో ఆవిష్కరణ. చూడండి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ ఒంగోలులో, అంటే ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ సంబంధించి లోగోని ప్రారంభించడం జరిగింది. ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది అంటే ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో లోగోని ఎవరు ఆవిష్కరించారంటే బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. దానికి సంబంధించిన ఇక్కడ స్లైడ్ అండి. నెక్స్ట్ చూడండి, దేశంలో 7 ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్. చూడండి, భారతదేశంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద, అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అండి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అండి, అంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకము, దీంట్లో భాగంగా భారతదేశంలో 7 రాష్ట్రాల్లో, చూడండి 7 రాష్ట్రాల్లో కేంద్ర జౌళి శాఖ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఓకేనా, మరి ఏ రాష్ట్రాల్లో చూద్దామండి. ఏ రాష్ట్రాలు అంటే చూడండి, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. చూడండి, పత్తి పండే రాష్ట్రాలని, మెయిన్గా ఇండియాలో కాటన్ ఇండస్ట్రీ ఎక్కువ ఉండే రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రాల్లో. సో ఈ 7 రాష్ట్రాల్లో చూడండి, పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్ అండ్ అపరల్ పార్క్స్. చూడండి, పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అండ్ అపరల్ పార్క్స్, అపరల్ పార్క్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేది ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ చంద్రయాన్ 3 అండి. చూడండి, చంద్రయాన్ 3 అనేది ఈ సంవత్సరము, చంద్రయాన్ 3 అనేది ఈ సంవత్సరం జూన్ నెలలో ఈ ప్రాజెక్టును చేపట్టబోతుందండి. దానికి సంబంధించి ఫ్రీ లాంచ్ పరీక్ష అనేది చేయడం జరిగింది. సో అంటే లాంచ్ కంటే ముందు దాన్ని టెస్ట్ చేయడం కోసం ఫ్రీ లాంచ్ టెస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అది సక్సెస్ఫుల్ కావడం జరిగింది, దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. నెక్స్ట్ చూడండి, నేషనల్ ఇష్యూస్. చూడండి, మగలిర్ ఉరుమై తోగై, మగలిర్ ఉరుమై తోగై. సో ఈ స్కీమ్ ఏంటంటే చూడండి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. ఇంటి పెద్దగా ఉండే మహిళ ఎవరైతే ఉంటారో, ఆ గృహిణి ఎవరైతే ఉంటారో, ఆమెకి నెలవారీ ఇంటి ఖర్చుల కోసం 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఈ కొత్త స్కీమ్ని ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడు. ఈ విధంగా ప్రతి నెల ఒక ఇంటి పెద్ద మహిళకు, ఇంటి పెద్దకు 1000 రూపాయలు ఇక్కడ అవసరాల కోసం, ఇంటి అవసరాల కోసం తీర్చుకునే విధంగా 1000 రూపాయలు అందిస్తున్న తొలి రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. దానికి సంబంధించి స్కీమ్ ఏంటంటే మగలిర్ ఉరుమై తోగై అనే స్కీమును అంటే ఎవరు ప్రారంభించారు అంటే తమిళనాడు. నెక్స్ట్, ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు ఇక్కడ అత్యున్నతమైన అవార్డు. చూడండి, కొచ్చి షిప్ యార్డ్లో ఉండే ఐఎన్ఎస్ ద్రోణాచార్య అవార్డుకు ఇక్కడ రాష్ట్రపతి పథకం రావడం జరిగిందండి. రాష్ట్రపతి పథకం సాధించడం జరిగింది కాబట్టి దాని గురించి న్యూస్లోకి రావడం జరిగింది. చూడండి, ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు అత్యున్నత రాష్ట్రపతి పతాకం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అందించారు. దీనికి అంటే ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, కాశీలో మిల్లెట్ ప్రసాదానికి సంబంధించి చూడండి, 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, అంటే యుఎన్ఓ అనుబంధ సంస్థ ఏదైతే ఉంటుందో, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ అనేది 2023 సంవత్సరాన్ని 2023ని భారత ప్రభుత్వం యొక్క కోరిక మేరకు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా చిరుధాన్యాలకు సంబంధించి వాటిని ఉత్పత్తిని ఎంకరేజ్ చేయడం కోసం అనేక చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ఏఓ తీసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో చిరుధాన్యాలను ప్రధాని నరేంద్ర మోడీ శ్రీ అన్నగా సంబోధించడం జరిగింది. అదేవిధంగా కాశీ విశ్వనాథుని ఆలయం, ఇది వారణాసి అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథుని ఆలయంలో ప్రసాదం అనేది మిల్లెట్లతో అంటే చిరుధాన్యాలతో లడ్డూ ప్లేస్లో ఇక్కడ చిరుధాన్యాలనే ప్రసాదంగా పెట్టడం జరుగుతుందండి. దానికి సంబంధించి ఇది ఓకేనా స్టూడెంట్స్, మీకు కనుక వరల్డ్ ఫుడ్ డే తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఇది అక్టోబర్ నెలలో ఉంటుందండి వరల్డ్ ఫుడ్ డే. అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్, అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఈ రెండు కూడా ఒకే దేశంలో ఉంటాయండి. అవి ఎక్కడ ఉంటుందో తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ ఫుడ్ డే,
ఫుడ్ డే, వరల్డ్ ఫుడ్ డే తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ చూడండి, టైమ్ మ్యాగజైన్ అనేది టాప్ 50 పర్యాటక ప్రదేశాల జాబితాను రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. మరి భారతదేశం నుంచి, దీని నుంచి రెండు ప్రదేశాలు అనేది భారతదేశం నుంచి చోటు లభించడం జరిగింది. అందులో ఒకటి మయూర్భంజ్ అండి, ఇంకొకటి లదాఖ్ అండి. సో దాని గురించి ఆర్టికల్ అండి చూడండి. ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన 50 ప్రదేశాల్లో చూడండి టైమ్ మ్యాగజైన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఒడిశాలోని మయూర్భంజ్, లదాఖ్ అనేవి కూడా చోటు దక్కించుకోవడం జరిగింది. ఈ మయూర్భంజ్కి ఒక స్పెషాలిటీ ఉంటుందండి. సో మయూర్భంజ్లో ఇండియాలో బ్లాక్ టైగర్ కనిపించే, బ్లాక్ అంటే నల్ల పులి, బ్లాక్ టైగర్ కనిపించే ఏకైక టైగర్ రిజర్వ్ మయూర్భంజ్ టైగర్ రిజర్వ్, గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ప్రస్తుతం 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వడాపావుకు ప్రపంచ గుర్తింపు. చూడండి, వడాపావ్ అనేది మెయిన్గా మహారాష్ట్రలో కనిపించే ఒక స్ట్రీట్ ఫుడ్ అండి, ఒక శాండ్విచ్ స్ట్రీట్ ఫుడ్ అని. సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్ట్రీట్ ఫుడ్స్లో, శాండ్విచ్ ఫుడ్స్లో 13th ప్లేస్ అనేది వడాపావుకు రావడం జరిగింది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, వడాపావుకు 13th ప్లేస్ అండి. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఏంటుంది అంటే తుర్కియే, అంటే టర్కీ పేరు తుర్కియేగా మార్చడం జరిగింది. తోంబిక్ శాండ్విచ్, ఓకేనా, తుర్కియేకి సంబంధించిన సో తోంబిక్ శాండ్విచ్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ చూడండి, వ్యక్తుల గురించి లలిత్ కుమార్ గుప్తా. చూడండి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, చూడండి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూ చైర్మన్గా ఎవరంటే లలిత్ కుమార్ గుప్తా అపాయింట్ కావడం జరిగింది. దానికి సంబంధించిన అపాయింట్మెంట్ అండి. నెక్స్ట్ పివి సతీష్, ఈ పివి సతీష్ ఎవరు అంటే మిల్లెట్స్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటారండి. మిల్లెట్స్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ పివి సతీష్ అండి. ఈ పివి సతీష్ తన బతుకున్నంతకాలం, అంటే నేను రీసెంట్గా చనిపోవడం జరిగింది, తన జీవితకాలం చిరుధాన్యాల ఉత్పత్తి కోసం, చిరుధాన్యాల ప్రాధాన్యత కోసం జీవితాంతం ఆయన కృషి చేయడం జరిగింది. రీసెంట్గా ఆయన చనిపోవడం జరిగింది, అందుకే న్యూస్లోకి రావడం జరిగింది. మిల్లెట్స్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని ఎవరు అంటారంటే పివి సతీష్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లక్ష్మణ్ నరసింహన్, చూడండి స్టార్ బక్స్ అనే సంస్థ, ఇది ఇంటర్నేషనల్ కాఫీ బ్రాండ్ అండి. స్టార్ బక్స్ అనేది ఇంటర్నేషనల్ కాఫీ బ్రాండ్. సో ఈ స్టార్ బక్స్ ఏదైతే ఉంటుందో, ఈ స్టార్ బక్స్ సంస్థ తన సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్ని అపాయింట్ చేయడం జరిగిందండి. ఈ లక్ష్మణ్ నరసింహన్ అపాయింట్ చేయడం వల్ల చూడండి ఇంటర్నేషనల్ వైజు చాలా సంస్థలకు భారతీయులు సీఈఓగా ఉన్నారండి. సపోజ్ మైక్రోసాఫ్ట్, సుందర్ పిచాయ్, గూగుల్, ఓకేనా, సత్యా నాదెళ్ళ, ఇలా చాలా కంపెనీలకి ఇండియా నుంచి చాలామంది సీఈఓలుగా పనిచేయడం జరుగుతుందండి. అందులో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరంటే లక్ష్మణ్ నరసింహన్, స్టార్ బక్స్ ఇంటర్నేషనల్ కాఫీ బ్రాండ్ సీఈఓగా అపాయింట్ కావడం జరిగింది. దానికి సంబంధించండి నెక్స్ట్ కార్లెస్ అల్కరాజ్ అండి. ఈ కార్లెస్ అల్కరాజ్ ఎవరంటే జస్ట్ 19 ఇయర్స్ ప్లేయర్ అండి. సో ఈయన స్పెయిన్ దేశానికి సంబంధించిన ప్లేయర్ అండి. స్పెయిన్ అనగానే ఇద్దరు ప్లేయర్స్ గుర్తురావాలి మనకు స్పెయిన్ నుంచి. ఒకరు స్పెయిన్ బుల్ అంటారు, స్పెయిన్ బుల్ అని ఎవరిని అంటారు అంటే రాఫెల్ నాదల్. సో అదేవిధంగా స్పెయిన్ నుంచి కార్లెస్ అల్కరాజ్ అనే ప్లేయర్ ఉన్నారండి. ఈయన 19 ఇయర్స్ ఏజ్ అండి. సో ప్రస్తుతము టెన్నిస్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. సో స్పెయిన్ దేశం నుంచి ఇద్దరు పార్టిసిపేట్ చేసిన ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ కూడా ఫస్ట్ ప్లేస్లో, గతంలో రఫేల్ నాదల్, ఓకేనా. సో ఇక్కడ ప్రజెంట్ కార్లెస్ అల్కరాజ్ ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. సో ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్, అందుకో న్యూస్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ రాణి రాంపాల్. చూడండి, మన మహిళల హాకీ స్టార్ రాణి రాంపాల్ పేరు మీద ఆల్రెడీ మీకు డిస్కషన్ చేసినాం జరిగిందండి. ఏంటంటే ఆమె పేరు మీదుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీలో ఒక స్టేడియం పేరు అనేది రాణి రాంపాల్ పేరు మీదుగా స్టేడియం పేరు మార్చడం జరిగిందండి, ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో. అయితే దానికి సంబంధించి ఇక్కడ ఏంటంటే ఆమె పేరు మీద స్టేడియం పెట్టడం జరిగింది కాబట్టి, స్టేడియం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని ఆమెని ఆవిష్కరించడం జరిగిందండి. ఆ స్టేడియం పేరు ఇక్కడ ఇవ్వడం జరిగింది, రాణీస్ గర్ల్స్ హాకీ టార్ఫ్ అని పేరడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ అండి, హ్యాపీనెస్ ర్యాంకింగ్స్. చూడండి, అంటే సంతోష సూచి అండి. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ రూపొందించిన సంతోష సూచిలో, హ్యాపీనెస్ ఇండెక్స్లో చూడండి, ఇండియా ర్యాంక్ అనేది 125 అండి. గుర్తుపెట్టుకోండి. మరి ఫస్ట్ 3 ప్లేసెస్ ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి, డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హేగన్, ఐస్లాండ్ క్యాపిటల్ రెగ్జావిక్, ఈ వరుసగా 3 ప్లేస్లో నిలవడం జరిగింది. చూడండి, రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ అనేది 2022 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైందండి. సో రష్యాని ఏకాకి చేయడం కోసం చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయండి. కానీ రష్యాని ఒంటరి చేయకుండా చైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా ఇండియా కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే చైనా రష్యాకు చాలా క్లోజ్ అయ్యే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 3 రోజుల పర్యటనకు రష్యాకి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి న్యూస్లోకి రావడం జరిగింది. అదేవిధంగా చూడండి, చైనాకి ఎప్పుడైనా సరే జపాన్ అనేది శత్రుదేశంగా మారడం జరిగిందండి. చైనాకు చాలా దేశాలతో శత్రుత్వం ఉండండి, జపాన్ కూడా అంతే. సో చైనాను కౌంటర్ చేయడం కోసము ఇండియాతో జపాన్ చాలా ప్రాజెక్టులో ఇక్కడ ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా జపాన్ ప్రధాని ఫుమిదో కిషిదాకో భారతదేశ పర్యటనకు రావడం జరిగింది. రక్షణ రంగాల్లో కానీ, ఆయుధ ఉత్పత్తిలో కానీ, అదేవిధంగా డిజిటల్ టెక్నాలజీలో కానీ ఇంకా అనేక అంశాల్లో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఇండియాలో జపాన్ ప్రధాని పర్యటనకు సంబంధించి ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది. రష్యాలో జిన్పింగ్ పర్యటన గురించి ఆర్టికల్ రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఏటీపీ మాస్టర్స్ టైటిల్ అండి. సో ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ 1000లో భాగంగా మాథ్యూ హెబ్జన్ ఆస్ట్రేలియాతో కలిసి రోహన్ బోపన్న, చూడండి ఇక్కడ రోహన్ బోపన్న పురుషుల హాకీ డబుల్స్ టైటిల్ సాధించడం జరిగింది. అతి పెద్ద వయసులో అంటే 43 సంవత్సరాల వయసులో ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన పెద్ద వయస్కుడు ఎవరంటే రోహన్ బోపన్న. మీకు ఐడియా ఉండాలండి, సానియా మీర్జా తన లాస్ట్ మ్యాచ్ అనేది ఆస్ట్రేలియన్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్లో ఆడడం జరిగింది. ఎవరితో కలిసి ఆడడం జరిగిందంటే రోహన్ బోపన్న. నెక్స్ట్ చూడండి, ఆసియా బిలియర్డ్స్ టైటిల్ ఎవరు గెలవడం జరిగింది అంటే మన పంకజ్ అద్వాని అండి. పంకజ్ అద్వాని ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ గెలవడం జరిగింది. ఎవరిపైన విజయం సాధించాడంటే బ్రిజేష్ దమాని, ఈయన కూడా ఇండియన్ అండి. అంటే ఒక ఇండియన్ ఇంకొక ఇండియన్ పైన విజయం సాధించడం జరిగిందని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే. సో క్వశ్చన్ కనుక ఆన్సర్ తెలిస్తే కమెంట్స్లో పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ కనుక మనం మిస్ అయితే కనుక తర్వాత వీడియోలో మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.